this today's concept is the advantages of OOPs. We have briefly seen in the previous classes, we have seen this comparison of C and C++ language and what are the drawbacks of conventional programming or procedure-oriented programming. Next, what is the object-oriented technology? What are the main concepts in the object-oriented technology? That's we have seen up to now. Now we have to see what is the advantage of the object-oriented programming. కొత్త కాన్సెప్ట్ ఏం కదండి మనం ఏదైతే కీ కాన్సెప్ట్ ఆఫ్ హూప్స్ చూస్తామో అదే అడ్వాంటేజ్ సిలో లేని సి ప్లస్ లో ఉంది అంటే ఈ కీ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కదా అవన్నీ ఇక్కడ అడ్వాంటేజెస్ కానీ సేమ్ మనం ఇందాక నిన్న చెప్పుకున్నాం నిన్న కదా ఏదైతే కీ కాన్సెప్ట్ చెప్తున్నామో దే ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ బ్రీఫ్లీ వీ విల్ సీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ Object-oriented programming technology provides many advantages to the programmer and the user. This technology solves many problems related to software development and provides improved quality and low-cost software. With the help of this one, we can provide more quality and low-cost software. Cost of that means manufacturing cost of the software will be less and the quality will be high. When we develop the software using object-oriented programming language, some important advantages are. Object-oriented programs can be easily, comfortably upgraded, and that means we can easily upgrade. మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్షన్స్ చూసాం కదా వర్షన్ వన్ వర్షన్ టూ అలా వస్తుంది అప్గ్రేడింగ్ అప్గ్రేడ్ అంటే ఏంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అప్గ్రేడింగ్ చాలా సాఫ్ట్వేర్ మీరు వినే ఉంటారు వర్షన్ వన్ వర్షన్ టూ మీరు వాడే వాట్సాప్కి ఫేస్బుక్ వర్షన్ వన్ వర్షన్ టూ అలా వస్తూ ఉంటుంది అప్గ్రేడింగ్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఓఎస్కి కూడా అప్గ్రేడ్ వస్తూ ఉంటుంది అప్గ్రేడింగ్ అంటే ఏంటి వాట్ ఈస్ దిస్ వన్ ఏదైనా మన ఎగ్జిస్టింగ్ అప్లికేషన్కి ఏదైనా కొత్త పాయింట్ యాడ్ చేయాలి కొత్త ఫీచర్ యాడ్ చేయాలి లేదా ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్లో సమ్ ఏదైనా బగ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయాలి సాల్వ్ చేసిన ఏమంటా ఉంటే అప్గ్రేడింగ్ అప్గ్రేడింగ్ జరుగుతాయండి వన్ ఈస్ వీ కెన్ యాడ్ ఏ న్యూ ఫీచర్ ఇప్పటి వరకు లేని న్యూ ఫీచర్ని యాడ్ చేసుకోవచ్చు మీకు గుర్తుందో లేదండి వాట్సాప్ ఫస్ట్లో వచ్చినప్పుడు దేర్ ఇస్ నో ఆడియో కాల్ ఆర్ వీడియో కాల్ ఓన్లీ మెసేజెస్ మాత్రం ఉంటాయండి వాట్సాప్లో దెర్ ఇస్ నో ఆడియో అండ్ వీడియో కాల్స్ ఆ తర్వాత చిన్నగా 4G 3G 4G 3G టెక్నాలజీ వచ్చింది తర్వాత 4G వచ్చింది స్లోగా ఏం చేసంటే ఆడియో కాల్స్ యాడ్ అయినా తర్వాత స్లోగా వీడియో కాల్ వాస్ యాడ్ అయ్యా దట్ మీన్స్ దట్ ఈస్ అప్గ్రేడింగ్ అంటే మన వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసే పని లేకుండా మన మన వాట్సాప్కి అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ ద అప్గ్రేడింగ్ ఓకే వీ కెన్ ఈజీలీ అప్గ్రేడ్ వన్ అడ్వాంటేజ్ ఇంకేమైనా బగ్స్ ఏమైనా ఉంటే ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా సాల్వ్ చేసుకోవచ్చు Object oriented programs can be easily upgraded. That is one advantage. Using inheritance, we can eliminate redundant program code. Redundant means duplicate program code. All one jepna inheritance or delegation only use any code reusability. Same code malli malli raayakunda reuse chesukochu. Code okasari raasi reuse chesukochu. Inheritance feature untam ledante object oriented program lo reuse of code is there, which can eliminate redundant program code. Data hiding. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఫెసిలిటేట్ డేటా హైడింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ మన ఎన్క్యాప్సులేషన్ ద్వారా ఏమవుతుంది డేటా హైడింగ్ ఈజ్ దేర్ సో దట్ వన్ పార్ట్ ఆఫ్ ద కోడ్ కెనాట్ బి డిస్టర్బ్డ్ బై అదర్ పార్ట్ మనం ఆల్రెడీ చెప్పినండి క్లాస్ ఏలో ఉండే వేరియబుల్స్ని మెథడ్స్ని క్లాస్ బిలో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ యాక్సెస్ చేయలేవు దే కెనాట్ డిస్టర్బ్ దట్ వన్ ఓకే ద డేటా హైడింగ్ ఫెసిలిటేట్స్ ప్రోగ్రామ్ టు డిజైన్ అండ్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ డు నాట్ డిస్టర్బ్ కోడ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వేరే పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ హైడ్ డిస్టర్బ్ చేయలేదు వై బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ డేటా హైడింగ్ సిన్స్ డేటా హైడింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ ద నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ ఆల్రెడీ మనం చెప్తున్నాను ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి ప్యాకింగ్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటి సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్ ఈ ఎన్క్యాప్సులేషన్ వల్ల ఏమవుతుంది సెక్యూరిటీ ఈస్ ప్రొవైడెడ్ మనకు కావాల్సిన ఫంక్షన్స్కి మాత్రమే మనం పర్మిషన్ ఇస్తాము మనం ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో ఓకే ఓన్లీ ఫ్యూ ఫంక్షన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు యూజర్ మనం ఏదైతే చూపి యూజర్కి ఫంక్షన్స్ ఎలో చేయాలన్నా ఆ ఫంక్షన్స్ మాత్రం ఎలో అవుతాయి రిమైనింగ్ ఫంక్షన్స్ విల్ నాట్ బి ఎలౌడ్ ఓకే ఎన్క్యాప్సులేషన్ ఫీచర్ ద్వారా దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇదన్నీ ఇన్హెరిటెన్స్ సంబంధించిందండి ఆల్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలోస్ క్రియేటింగ్ ఎక్స్టెండెడ్ అండ్ రియూజబుల్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్
ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అడ్వాంటేజ్ అంటే దే కెన్ క్రియేట్ రియూజబుల్ అండ్ ఎక్స్టెండెడ్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రియూజబుల్ కోడ్ డెవలప్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ క్లియర్ దీస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ చేంజెస్ the way of thinking of a programmer this results in rapid development of new software with the help of object oriented programming we can develop a new software in a short time okay there is we fastly we can develop a new software within a short period of time using this object oriented programming clear here in this object oriented programming the objects can communicate with one another by passing the messages by extending messages the objects can communicate with one another these are the some important advantages of the object oriented programming okay software can be easily upgraded because of inheritance code redundant code is eliminated because of inheritance data hiding facility is there next data encapsulation facility is there okay code reusability is also there we can develop reusable parts of the program next we can develop a new software in a short period of time objects can communicate with one another through messages these are the advantages of the object oriented program clear guys next we have to see list of object oriented programming languages okay we up to now we have discussed object oriented programming now what are the languages which are accepting this object oriented program we have to see the list of the languages clear there are many languages which support object oriented programming the following table give list of them so now languages pure object oriented languages entante pure object oriented java eiffel smalltalk simula java two times repeat ayyindi no problem at all okay ee naalugu languages entante pure object oriented languages అలా వచ్చేసిందంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు అంటే డిఫరెన్స్ చెప్తాండి ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి నాన్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే అందులో ట్రెడిషనల్ లాంగ్వేజ్ ఉండదు ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఏమీ ఉండదు అది కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అందులో ఏది రాయాలి అన్న క్లాస్ ఆబ్జెక్ట్ కంపల్సరీగా కావాలి ఎట్లీస్ట్ వన్ క్లాస్ ఈజ్ రిక్వైర్డ్ టు రైట్ ఎనీ స్మాల్ ప్రోగ్రామ్ ఏ చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా ఎట్లీస్ట్ వన్ క్లాస్ కావాలి అలాంటి దాన్ని ఏమంటారు అంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు క్లియర్ సి జావా సిములా స్మాల్ టాక్ ఎఫిల్ ఆల్ దీస్ ఆర్ ద ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్ జావా మనం కావాలి ఈ మూడు మనకు అవసరం జావా గురించి ఒకసారి చూద్దాం జావా సపోర్ట్స్ ఎన్క్యాప్సులేషన్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇది ఇంకా రాదండి ఇది మళ్ళీ మనం చెప్పుకుందాం టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇది ఒక్కటి సపోర్ట్ చేయదు జావా పాలిమార్ఫిజం ఉంది బైండింగ్ ఇందా చెప్పుకున్నాం కదండి పాలిమార్ఫిజం ఇస్ టూ టైప్స్ ఎర్లీ బైండింగ్ లేట్ బైండింగ్ బోత్ ఆర్ సపోర్టెడ్ జావా డస్ నాట్ సపోర్ట్ జెనరసిటీ జావాలో మాత్రం ఈ జెనరసిటీ కాన్సెప్ట్ లేదు విచ్ ఈస్ అవైలబుల్ సి ప్లస్ ప్లస్ లైవ్ క్లాసెస్ సపోర్ట్ చేస్తుంది గార్బేజ్ కలెక్షన్ మనం చెప్తాం జావాలో మీకు అర్థమైందండి ఇక్కడ లేదు గార్బేజ్ కలెక్షన్ పర్సిస్టెన్స్ అంటే ఏం లేదు స్టెబిలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈ లాంగ్వేజ్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అది ఎంత స్టేబుల్ గా ఉంటుంది అంటే స్టేబుల్ గానే ఉంటుంది కాంకరెన్సీ ప్యారల్ గా రన్ చేసుకోవచ్చు అంటే ఎస్వీ కన్నా ప్యారల్ ఓకే ఎన్ వి కౌంట్ ద ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్ జావా సిములా స్మాల్ టాక్ ఎఫిల్ ఆల్ దీస్ ఆర్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్ మనం మీకు డౌట్ అవచ్చు ఇందులో మరి ఇంతకీ ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్వేజెస్ లో మన సి ప్లస్ ప్లస్ లేదేంటని అది నెక్స్ట్ కేటగిరీ అండి ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ ఇక్కడ ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ అంటే ఇవన్నీ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్ అండి రెండు కలిపి ఉంటాయి వీటిలలో అంటే ఇవి ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదు ఇవి బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ బేసిక్ గా ఇవి ప్రొసీజర్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్ బట్ దే విల్ సపోర్ట్ ద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ వీటికి దానికి ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే విత్ క్లాస్ రాయొచ్చు వితౌట్ క్లాస్ రాయొచ్చు కానీ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లో వితౌట్ క్లాస్ యూ కాంట్ రైట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామ్ కూడా రాయాలన్నా కానీ క్లాస్ కావాల్సింది అదే ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ అయితే సమ్ టైమ్స్ వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్స్ వితౌట్ క్లాసెస్ సమ్ టైమ్స్ వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్స్ విత్ క్లాసెస్ అది రెండు అంటే ఇవి రెండింటిని సపోర్ట్ చేస్తాయండి ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ విల్ సపోర్ట్ బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ యాజ్ వెల్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వేర్ యాజ్ ఆ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ విల్ నాట్ సపోర్ట్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్ అది కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అందులో ఏ చిన్న ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే హెలో వరల్డ్ అన్నా కానీ
we have to use a class. ఇక్కడ మాత్రం అవసరం లేదు. డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ క్లాసెస్ వాడచ్చు లేదా క్లాసెస్ లేకుండా కూడా రాయొచ్చు. చూద్దాం సి ప్లస్ ప్లస్ ఏదంటే చూద్దాం. ఓకే సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సెంట్రేషన్ అయితే సార్ ఆబ్జెక్టివ్ సి ఆబ్జెక్టివ్ సి సి ప్లస్ ప్లస్ మన లాంగ్వేజ్ అండి మనకు కావాల్సిన టామ్ ప్లస్ ప్లస్ ఆబ్జెక్టివ్ పాస్కల్ టర్బో పాస్కల్ ఆల్ దీస్ ఆర్ ద ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ అంటే దీస్ విల్ సపోర్ట్ బోత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్ సి ప్లస్ ప్లస్ వస్తే ఇట్ విల్ సపోర్ట్ ఎన్క్యాప్సులేషన్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం ఎర్లీ బైండింగ్ లేట్ బైండింగ్ జెనరిసిటీ లైబ్రరీస్ అయితే సి ప్లస్ ప్లస్ గార్బేజ్ కలెక్షన్ పర్సిస్టెన్స్ లేవండి జావాలో ఉంటాయి ఇక్కడ లేవు కాంకరెన్సీ ఇస్ దేర్ క్లియర్ దట్ ఈస్ ద థింగ్ సో అవర్ సి ప్లస్ ప్లస్ ఈస్ బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సి ప్లస్ ప్లస్ ఈజ్ నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ పైథాన్ ఇది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ కాదండి వితౌట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో వీ కెన్ రైట్ ప్రోగ్రామ్స్ ఇన్ సి ప్లస్ ప్లస్ అండ్ పైథాన్ బట్ వెన్ వీ కమ్ టు జావా జావా ఈజ్ అ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ వై బికాస్ వితౌట్ క్లాస్ వీ కాంట్ రైట్ ఎనీథింగ్ ఇన్ జావా వెన్ వీ కమ్ టు అవర్ సి లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్యూర్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ దట్ మీన్స్ ఇన్ సి లాంగ్వేజ్ వీ కాంట్ రైట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ సి లాంగ్వేజ్ ఈజ్ ప్యూర్లీ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఈ ఆబ్జెక్టివ్ సి మనసి వేరండి మళ్ళీ ఇది ఇక్కడ సి ఉంది కదండి అన్నది ఈ ఆబ్జెక్టివ్ సి మనసి పేరు క్లియర్ దట్ ఈస్ ద థింగ్ బ్రీఫ్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ అంటే ఆల్ దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ క్లియర్ గైస్ ఓకే ద ఫాలోయింగ్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ వైడ్లీ యాక్సెప్ట్ బై ద ప్రోగ్రామర్ ఎక్కువ మంది ప్రోగ్రామర్స్ యాక్సెప్ట్ చేసిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఏమిటి అంటే C++, Smalltalk, Charm++, Java. ఇవి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యాక్సెప్టెడ్ లాంగ్వేజెస్ అండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఎక్కువ మంది వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రోగ్రామ్స్ యాక్సెప్ట్ చేసిన ఇవి C++, Smalltalk, Charm++ అండ్ Java. అందులో మనం C++ ఈ సెమిస్టర్ నేర్చుకుంటాము Java నెక్స్ట్ సెమిస్టర్ లో నేర్చుకుంటాము ఫస్ట్ వన్ ఈజ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ బట్ రిమైనింగ్ త్రీ ఆర్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రిమైనింగ్ త్రీ ఆర్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ క్లియర్ గైస్ నౌ విత్ దిస్ వన్ అవర్ టోటల్ ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీటెడ్ నౌ అవర్ టోటల్ ఫస్ట్ యూనిట్ అవర్ సిలబస్ ఈస్ కంప్లీటెడ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ ప్లస్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామ్ programming the concept of object oriented programming advantages and disadvantages I hope now with this one our complete syllabus is completed first unit is completed C, differences between C and C++, evaluation of C++, object-oriented technology, disadvantages of conventional programming, key concepts of object-oriented programming, advantages of OOPs, object-oriented language. With this one, we have successfully completed our first unit. Next classes onwards, we have to start our classes and updates. Okay, which is our... which is our actual syllabus. క్లియర్ గైస్ వి విల్ లెర్న్ దట్ వన్ స్లోలీ ఇక్కడ నుంచి మాత్రం రెగ్యులర్ అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ క్లియర్ రెగ్యులర్ అటెండెన్స్ ఉంటే మనకి అర్థం అవుతుంది అదర్వైజ్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ వి మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్